ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా స్వామివారిని దర్శించుకొని అనంతరం బోధనంపాడు అలవలపాడు మరియు అబ్బాయిపాలెం గ్రామాల తెలుగుదేశం పార్టీ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభాలపై మాట్లాడుతున్న దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపు శక్తి పాపారావు మరియు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపు శక్తి పిచ్చయ్య, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సందర్భంగా రాజకీయం మాట్లాడకపోయినా కూడా కొన్ని మాటలైనా చెప్పాల్సిన అవసరం ఉంది. పది మందిని ఒక చాట ఇంతమందిని కుమ్ముకోవడాలంటే ఇటువంటి సందర్భాల్లో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అంటే మాటలు మాట్లాడి చెప్తున్నా. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు దోపిడీ రాజకీయం హత్య రాజకీయం చివరికి చెత్త కూడా పండేసే చెత్త రాజకీయం చేసే స్థాయిని తెలియజారిపోయింది. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ప్రతి ఒక్కటి చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని ఎక్కువగా ఇష్టించకుండా డ్యాన్స్ చూసి ఆనందించండి అందరూ. ప్రతి ఒక్కరికి ఆ ఆంజనేయ స్వామి కృపా కరుణ కటాక్షం ఆయన ఆశీస్సులు ఉండాలని భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రజలు మహిళా మతాలలో యువత ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఆశ్చర్యాలతో సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఈ సందర్భంగా భగవంతుడికి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.